సార్ ఆ జేపీ కేపీలు సిటీలో చేసే ఇల్లీగల్ బిజినెస్ డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. టైం చూసుకుని అప్పుడు మీకు అందజేస్తాను. అప్పుడు మీరు వాళ్ళ ఆధారాలతో ఈజీగా పట్టుకోవచ్చు. ఓకే సార్, ఉంటాను. అమ్మ నా కొండిగా. అన్నయ్య, ఎవరా నీకు? అన్నయ్య, నేను అనుకుంటానున్నాను నువ్వు పోలీసు వాడు మనిషి అని. ఇప్పుడు రుజువు అయిందిరా, నువ్వు ఫోన్లో మాట్లాడిన ప్రతి ఒక్కటి నేను విన్నాను. ఇప్పుడు డాడీ తంకులతో చెప్పి నేను అంతా తెలుస్తాను. డాడీ అంకుల్, డాడీ డాడీ త్వరగా. అమ్మో వీడ, సరే అట్నే ఈడేదిరి, ఏడు పడుతూ ఉన్నాడు. రే నువ్వు పెట్టి హాయిగా ఇంట్లో అంశ దూర్గాతాల పాల మీద పడుకోక ఏం గది పట్టిందిరా? ఏమైంది అమ్మయ్యా? మీకు తెలియదే ఉందా నాన్న, నేను అటు నుంచి అన్నయ్య అప్సెట్ లో ఉన్నాడు. అన్నయ్య పెళ్లి కంటే ముందు నా పెళ్లి జరగటం, మీరు బిజినెస్ వ్యవహారాలన్నీ నాకు అప్పచెప్పడంతో ఏం చేయాలో తెలియక నిన్నటి నుంచి పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తాగేస్తున్నాడు. ఇలాగే కొన్ని రోజులు అన్నయ్య వదిలేస్తే మనం తన అపోలో జాయిన్ చేసి పొలో పొలో నడవడం తప్ప మరింకేమి చేయలేం నాన్న. మరింకేం చేద్దామంట? అన్నయ్య కూడా నాతో పాటు పెళ్లి చేసేద్దాం నాన్న, అప్పుడు అన్నయ్య మామూలు మనిషి అయిపోతాడు. తండ్రిగా నాకంటే బెదర్గా నువ్వే ఎక్కువ ఆలోచిస్తా ఉంటావు వీడి గురించే. కానీ మంచి సంబంధం దొరకద్దా? మంచి సంబంధం కాదు నాన్న, బ్రహ్మాండమైన సంబంధం. ఎవరా? మొన్న అన్నయ్యని విడిపించడానికి ఒక పోలీస్ ఆఫీసర్ హెల్ప్ చేశాడని చెప్పాను కదా. అవును, ఆయనకు కూతురు ఉంది. సో అమ్మాయిని అడుగుదాం. పోలీసోడు కూతురా? దొంగ చేతికి తాళాలు ఇస్తారంట? తప్పకుండా ఇస్తాడు, ఆయన నొప్పించే బాధ్యత నాది. ఇది జరిగితే మనకు రెండు లాభాలు ఉంటాయి. ఒకటి అన్నయ్యకి పెళ్లి జరిగిపోవటం, రెండోది మనకు బిజినెస్ లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన స్వయంగా దగ్గర నుండి చూసుకుంటాడు. ఏమంటారు? ఓకే నాన్న, ఇప్పుడే మాట్లాడతాను. హలో సార్, నేను కళ్యాణ్ మాట్లాడుతున్నాను. ఏ నాయనా, మత్తు దిగిందా? అసలు ఆ స్టీల్ దాంట్లో పోసుకుని తాగుతరా? కిక్ ఎక్కువ అయిందంటే ఎలా? కిక్ ఎక్కువ అవడం కాదు నాన్న, ఆ కళ్యాణ్ గడిన తలమి కొట్టాడు. అడు పెద్ద మోసగాడు. మోసగాడి గడుపున మోసగాడు బొట్టక మహాత్ముడు పుడతాడు. నా కర్మ. అడు పోలీసులతో ఫోన్ లో మాట్లాడతాడు. అవునరా, నాకు చెప్పే మాట్లాడతా ఉన్నాడా? అది కాదు నాన్న, ఆడికి పోలీసులతో సంబంధాలు ఉన్నాయి. సంబంధం ఉండబట్టే కదరా నీ సంబంధం గురించి మాట్లాడతా ఉన్నాడా? అయ్యో రామ, ఆడు మన సంగతి పోలీసులు చెప్తున్నాడు. చెప్పాలి కదరా, చెప్పకపోతే వాళ్ళకి అట్టే తెలుస్తుంది. ఇది చెప్పండి నాన్న. అన్ని విషయాలు చెప్పాను, ఆయన ఓకే అన్నారు. రేపు వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకోమన్నారు. అన్నయ్య కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ దేనికి? రేపు నీకు పెళ్లి సూపులు. పెళ్లి సూపులా?